नमस्ते फ्रेंड्स अंदर एला चक्रीन अंडी चूस्ट वग्री गुरु यूट्यूब चैनल मरी प्रेजेंट मनम बोप्पाई नर्सरी उन्नामंडी इदैते सीजन अंडी मा एरियालो अयिते मीकु पूर्तिगा बोप्पाई मोलकलु अनेवैते प्रस्तुतं अंदुबाटुलो अयिते उन्नायि सो एवरना रैतुलु बोप्पाई मोलकल कोसम अयिते चूस्तुन्नट्लयिते वारि कोसम अयिते ई वीडियो अयिते चेस्तुन्नानु मरी ई वीडियोनि अयिते पूर्तिगा चूडगलरु मरी ई वीडियोलो मनकु नर्सरीलो मनकु ई बोप्पाई मोलकलनु एंत जाग्रत्तगा पेंचुतारनि चेप्पि चूपिंचडं जरुगुतुंदि మరి అలానే ఎవరైనా రైతులు ఈ బొప్పాయి మొలకలు తీసుకుని సాగు చేయాలి అనుకున్నట్లయితే వారి కోసం అయితే మనం సప్లై కూడా చేయడం జరుగుతుందండి మరి పూర్తి వివరాల కోసం అయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోగలరు అలానే ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే పూర్తి సమాచారం అనేది అందుతుంది మరి చూస్తున్నారు కదండి ఇది వచ్చి బొప్పాయి నర్సరీ అండి మనకు సెప్టెంబర్ నుండి స్టార్ట్ చేస్తారు మనకు అక్టోబర్ నవంబర్ నుండి అయితే మొలకలు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ప్రెజెంట్ చూస్తున్నట్లయితే మనకు లేబర్ అనేవారు వచ్చి మనకు ప్యాకెట్స్కి ఎరువుతో మిక్స్ చేసిన మట్టిని అయితే మనకు ఫిల్ చేస్తున్నారండి పాలిథిన్ కవర్స్లోకి మరి ఎరువుతో మిక్స్ చేసిన ఈ మట్టిని మనకు కవర్స్కి వేసి ఇలా లైన్స్గా అయితే రోస్లో అయితే మనకు పెడతారండి తర్వాత మనకు ఇలా మల్చింగ్ పేపర్ వేసి దానిపైన మనకు గ్రీన్ మ్యాట్స్ అనేవి వేస్తారండి ఓ 10 డేస్ అలా స్టోరేజ్ చేస్తారు అలా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ప్యాకెట్లో ఉన్న మట్టి అనేది టైట్ అవుతుంది లూజ్గా ఉండదు వాటర్ పట్టినప్పుడు కిందకి జారిపోకుండా హోల్స్ నుండి ఒక 10 డేస్ టు 15 డేస్ మనకి ఇలా పెట్టి ఓ లాట్గా రెడీ చేసిన తర్వాత సీడింగ్ అయితే చేస్తారండి మరి నర్సరీలో వచ్చి మనకు చూసుకున్నట్టయితే మనకు క్నోనియో సీడ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి ఇది బ్రాండ్ అండి మనకు మనం లాస్ట్ టైం ఈ బ్రాండ్కి చెందిన వాటర్ మెలన్ మస్క్ మెలన్ కూడా వేసాము మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నర్సరీలో వచ్చి ఈ క్నోనియూర్ సీడ్ పప్పాయ సీడ్ అయితే వేస్తున్నారండి వీళ్ళు నియర్లీ 10 ఇయర్స్ నుండి ఈ ఫీల్డ్లో అయితే ఉన్నారు సో వీరైతే మనకు ప్లాంట్స్ అనేవి సప్లై చేయడానికి రెడీగా ఉన్నారండి మరి ఎవ్రీ ఇయర్ ఈ నర్సరీ అనేది మనకు ఆగస్టులో అయితే స్టార్ట్ అవుతుంది అక్టోబర్ ఎండింగ్ నుండి అయితే ప్లాంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి క్నోనియూర్ సీడ్స్ వారి మనకు సీడ్స్ అండి హైబ్రిడ్ సీడ్స్ అండి F1 తైవాన్ రెడ్ లేడీ 786 వేరియంట్ అండి మనకు హై ఈల్డింగ్ అయితే వస్తుంది మరి ఈ వీడియోలో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే రైతులు ఎవరన్నా ఈ బొప్పాయి సాగు చేయాలి అని చెప్పి బొప్పాయి మొక్కల కోసం చూస్తుంటే వారికి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి మనమైతే ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి మరి సీడింగ్ అయితే చేస్తారు ఇలా సీడింగ్ అయితే మనకు నర్సరీలు అయితే చేస్తారు కంప్లీట్గా మనకు ఇలా సీడింగ్ అనేది చేసిన తర్వాత వీటిపైన మనకు గ్రీన్ మ్యాట్స్ అనేవి వేసేసి పైన వాటర్ అనేది పడతారండి మనకి ఇలా వాటర్ అనేది పట్టిన తర్వాత 1 వీక్ వరకు ఈ గ్రీన్ మ్యాట్స్ అనేవి మనకు తీయరండి 1 వీక్ తర్వాత ఏమవుతుందంటే మనకు విత్తనం అనేది మొలకెత్తడం అయితే స్టార్ట్ అవుతుందండి తర్వాత మనకు 1 వీక్ తరువాత ఒక 2 ఆర్ 3 డేస్ అయిన తర్వాత అయితే మనకి మ్యాట్స్ అనేవి రిమూవ్ చేస్తారండి తర్వాత మనకు విత్తనాలు అయితే మొలకెత్తడం అయితే కనిపిస్తుంది పూర్తి కేరింగ్తో అయితే ఈ మొక్కలను అయితే పెంచుతారండి మనకు ఎటువంటి ఫేక్ సీడ్స్ అయితే ఉండవండి కంప్లీట్ F1 హైబ్రిడ్ తైవాన్ రెడ్ లేడీ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్తో అయితే మనకి నర్సరీలో అయితే మనకు బొప్పాయి మొలకలు అయితే రైతుల కోసం అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకి వచ్చి అక్టోబర్ ఎండింగ్ నుండి ఫిబ్రవరి మిడిల్ వరకు అయితే అవైలబుల్ అయితే ఉంటాయి సో మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ తరపు నుండి ఎవరైనా రైతులు ఈ బొప్పాయి మొలకలు తీసుకోవాలి అనుకున్నట్టయితే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది ఇప్పుడు మీకు వీడియో పైన అయితే డిస్ప్లే అవుతుందండి మీరైతే నన్ను డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ కాల్ చేస్తే నేను పికప్ చేయలేకపోవచ్చు ఎందుకంటే నాకు ఫుల్ వర్క్స్ ఉంటాయి కాబట్టి వాట్సాప్లో అయితే నేను కన్ఫామ్గా రిప్లై అయితే ఇవ్వగలుగుతాను మరి నర్సరీ యొక్క లొకేషన్ వచ్చి మనకు రైల్వే కోడూరు కడప జిల్లా అండి ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుందండి మరి ఇంట్రెస్టెడ్ ఉన్న రైతులు మమ్మల్ని వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను